స్వామి తర్వాత అంటే మూడు కొడు వస్తున్నారు కదా అంతా మాట్లాడతాం అది అవరు వచ్చి ఎప్పుడు వచ్చి చెప్తున్నాడు ఒక తీరి డెవలప్ చేస్తాడు ఆ తీరి ఏంటో అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మము మన లోపల ఉన్న బ్రహ్మ మీరు లోపల ఉన్నది ఆ బ్రహ్మ ఆ లోపల ఉంది కరెక్ట్ కదా श्री 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 त्रिदंड श्रीमन्नारायण राधानुज
అప్పుడు సీతమ్మ ఎందుకు ఒక సంవత్సరం అశోక వాటికాలు అన్నాడు? అందుకంటే భగవత అపచారం చేసిన స్వామి చేస్తున్నారు, భాగవత అపచారం చేయకూడదు. అదే అవును కదా పనిష్మెంట్ అమ్మ అమ్మవారికి అది తెలుసు, అదే చెప్తున్నాడు. అదో ఇప్పుడు సీతమ్మ రాముడు లక్ష్మణుడు కింద వచ్చినప్పుడు ఇష్టింత వచ్చినాడు, అప్పుడు అంతా ఉన్న వానర సైన్యములు సుగ్రీవుడు అంతే ఆభరణాలు ఉంది కదా, అంత సీతమ్మ ఆభరణాలు పైనుంచి కింద పెట్టాడు. అది రామస్వామి స్వామి దగ్గర ఇచ్చి స్వామి చూడండి ఇది మీరు భార్య ఆభరణమా? అప్పుడు ఆవిడ చూసినప్పుడు లక్ష్మణ చూడండి ఇది నెక్లెస్, లక్ష్మణ చూడండి ఇది వంకి, లక్ష్మణ చూడండి ఇది ఉంగరం. లక్ష్మణుడు చెప్పారా అనయామలకు తెలియదు, అనయామలకు తెలియదు, అనయామలకు తెలియదు. లాస్ట్ గా అవును గజ్జ గజ్జ చూసి అనయ తెలుసు ఇది మన ఉంది కాదు. అది ఎంత విశేష అర్థం అక్కడ లక్ష్మణ స్వామి చెప్తున్నారు, అనయాలు రోజుకు రోజు నేను మీకు వదినాకు నమస్కారం చేసినప్పుడు నేను వదినా తిరువడి ఆనందంగానే చూస్తున్నాను, ఎక్కడో నేను చూడలేదు. అంత భాగవతోత్తముడు లక్ష్మణుడు, అదే అపచారం చేస్తున్నారు సీతమ్మ. లక్ష్మీ గారు పర్వాలేదు అపచారం, భాగవత అపచారం అది చేసినంతకే సీతమ్మకు 10 మాసం 11 మంత్స్ ఇదిల అశోక వాటికాల పనిష్మెంట్. అందుకే మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో మీరు అంత భాగవతులు నేను ఏమి అపచారం చేసినా అందరూ మనం క్షమించండి. భాగవత అపచారం భాగవతమే, భాగవతమే భగవాను తవర భాగవతే వస్తుంది. అదే మన శ్రీ వైష్ణవ సంప్రదాయం. రేపు మనం అదో రామానుజ స్వామి ఏమో తత్వమసి సెకండ్ పార్ట్ చూసుకున్నాం, అదే రామానుజ. జై శ్రీ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం NCY తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.